హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ ఈరోజు క్లాస్లో మనం మానవుని యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటువంటి భాగాల గురించి చర్చించబోతున్నాం సో చూడండి సో మానవులో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫస్ట్ ఇక్కడ మనం ముష్కం ఏ అనేటంటే ముష్క గోని సారీ సో ముష్క గోని అనేటువంటి నిర్మాణంతో ప్రారంభించడం జరుగుతుంది సో ముష్క గోని అంటే ఏంటంటే ఎక్కడైతే ముష్కాలు అమర్చబడి ఉంటాయో సో రెండు సైడ్లు కూడా చూడవచ్చు ఇది ముష్క గోని మనకు సో ఈ ముష్క కొని లోపల ముష్కం అనేది అమర్చబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి సో బి అంటే ఏంటంటే ఇక్కడ ముష్కం ఓకే సో ముష్కం యొక్క అడ్డుకోతలో అన్ని చిన్న చిన్న నాలికలు అనేవి ఉండడం జరుగుతుంది ఇట్లా సో ఈ నాలికలను ఏమంటాం అంటే మనం శుక్రోత్పాదక నాలికలు అని చెప్పడం జరుగుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ శుక్రోత్పాదక నాలికలు ఎందుకంటే శుక్రకణాలు తయారయ్యేది ఇక్కడే శుక్రోత్పాదక నాలికలు ఈ శుక్రోత్పాదక నాలికలలో తయారైనటువంటి శుక్ర కణాలు అనేవి చూడండి ఇక్కడ మళ్ళీ చిన్న చిన్నగా ఉండేటువంటి నాళాల్లోకి అవి బయలుదేరడం జరుగుతుంది వాటిని మనం శుక్ర నాళికలు శుక్రోత్పాదక నాలికల నుంచి శుక్రనాళికలలోకి పోవడం జరుగుతుంది ఈ శుక్రనాళికలన్నీ కలిసి మళ్ళీ ఇక్కడ చూడండి ఒక కండరయుతం అనేటువంటి నిర్మాణంగా మారింది సో ఆ నిర్మాణాన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ ఈ ఏపీ డిడమిస్ అని చెప్పడం జరుగుతుంది సో ఏపీ డిడిమిస్ ఏపీ డిడి మిస్ అని చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ శుక్ర శుక్రకణాలనేవి తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి తర్వాత ఇలా శుక్రకణాలనేవి దేహం లోపలికి ప్రయాణించడం జరుగుతుంది సో ఈ నాళాలను పెద్దగా ఉన్నటువంటి ఈ నాలనే మనం ఏమంటాం శుక్ర శుక్రనాళాలు లేదా శుక్ర వాహికలు అని చెప్పడం జరుగుతుంది శుక్ర నాళాలు లేదా శుక్రవాహికలు సో అంటే ఇక్కడి నుంచి ఒక శుక్రనాళం శుక్రవాహిక ఇక్కడి నుంచి ఒక శుక్రవాహిక అని రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే ఈ శుక్రవాహిక అనేది ఇక్కడికి రావడం జరుగుతుందో ఇక్కడ ఒక నిర్మాణం ఉంది చూడండి సో ఇక్కడ కనిపిస్తుంది సో ఇటువైపు కూడా కనిపిస్తుంది సో ఈ నిర్మాణాలను మనం ఏమంటామంటే శుక్రగ్రాహిక సో ఇది మనకి ఏంటంటే శుక్ర గ్రాహిక శుక్రగ్రాహిక సో శుక్రగ్రాహిక నుంచి ఒక చిన్న నాలం బయలుదేరింది ఇక్కడ మనం గమనిస్తే తెలుస్తుంది సో ఏంటంటే శుక్రగ్రాహిక నుంచి ఒక నాళం వస్తుంది సో ఈ శుక్రగ్రాహిక నుంచి వచ్చేటువంటి ఈ నాళం నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చేటువంటి శుక్రవాహిక యొక్క నాళం రెండు కలిసి ఒక చిన్న నాళం అనేది ఏర్పడుతుంది ఆ నాళాన్ని మనం స్ఖలన నాళం అని చెప్పడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సో ఏంటిది స్ఖలన నాళం స్ఖలన నాళం సో ఎన్ని నాళాలు ఉంటాయి అంటే రెండు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఒక స్ఖలన నాళం ఇక్కడి నుంచి ఒక స్ఖలన నాళం నాళం ఎలా ఏర్పడుతుందంటే శుక్రగ్రాహిక యొక్క చిన్న నాళం అదేవిధంగా ఇక్కడి నుంచి వచ్చేటువంటి శుక్రవాహిక యొక్క నాళం రెండు కలిసి స్ఖలన నాళాలు ఏర్పడతాయి ఈ రెండు స్ఖలన నాళాలనేవి కలిసి ఒకే నాళంలాగా మారడం జరుగుతుంది సో ఈ నాళాన్నే మనం అంటే చూడండి ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడి వరకు మొత్తం కూడా ఉంది సో ఈ దీని మధ్యలో ఉండేటువంటి ఈ నాళాన్ని ఏమంటామంటే మనం ప్రసేకం అని చెప్పడం జరుగుతుంది ప్రసేకం అయితే ఇక్కడ మనకు ఈ రెండు స్ఖలనాలు కలిసి ఇక్కడ ప్రత్యేకం స్టార్ట్ అయ్యే దగ్గర ఇక్కడ మనకు ఉబ్బినట్లు ఒక గ్రంథి అనేది కనిపిస్తుంది సో దీన్ని మనం పౌరుష గ్రంథి అని చెప్పడం జరుగుతుంది ఏమంటారు దీన్ని పౌరుష గ్రంథి అదేవిధంగా ఇక్కడ కౌపర్ గ్రంథులు ఒక జత కౌపర్ గ్రంథులు కూడా ఉండడం జరుగుతుంది సో ఈ అయితే ఈ శుక్రగ్రాహికల లోపల తయారైనటువంటి ద్రవం ఏం చేస్తుందంటే సో శుక్ర కణాలతోటి కలిసి ఆ ద్రవం అనేది శుక్రద్రవంలాగా మారుతుంది నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి ఈ కౌపర్ గ్రంథులు ఏం చేస్తాయంటే ఈ ప్రసేకం యొక్క దారిలో ఏమైనా ఆమ్లాలు ఉంటే వాటిని తటస్థీకరించి శుక్ర అనేవి చనిపోకుండా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి పంపించడానికి సహాయపడడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మూత్రాశయం ఉంది మూత్రాశయం నుంచి వచ్చేటువంటి మూత్రం కూడా సో ఇందులోకి ప్రసేకంలోకే వస్తుంది కాబట్టి మగవారిలో శుక్ర కణాలు అదేవిధంగా మూత్రం ప్రయాణించేటువంటి దారి ఒకటే సో ఆ దారినే మనం ప్రసేకం అని చెప్పడం జరుగుతుంది అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా అడిగేటువంటిది ఏంటంటే శుక్రకణాల యొక్క అంటే ఏ అంటే వాటి యొక్క ప్రసార మార్గం అనేది అరగడం జరుగుతుంది సో చూద్దాం సో స్టార్టింగ్ నుంచి చూడండి ఇక్కడ ముష్కగుని లోపల ముష్కాలు ఉంటాయని చెప్పాను కదా సో లోపల ఎక్కడ తయారవుతాయి కణాలు శుక్రోత్పాదక నాలికలు ఫస్ట్ శుక్రోత్పాదక నాలికలు ఇక్కడ చెప్పాను కదా నెక్స్ట్ శుక్రోత్పాదక నాలికల నుంచి ఎక్కడికి వెళ్తాయి శుక్ర శుక్రనాళికలు మోస్ట్ ఇంపార్టెంట్ శుక్ర నాలికలు ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి శుక్ర శుక్రనాళికలు నెక్స్ట్ శుక్ర శుక్రనాళికల నుంచి సో నెక్స్ట్ ఎటు వెళ్తున్నాయి చూడండి ఇక్కడ ఏపీ ఎక్కడికి వెళ్తున్నాయి ఏపీ డిడిమిస్ ఏపీ ఓకేనా సో నెక్స్ట్ ఎపిడి డిమిస్ని చూడండి ఇక్కడ ఉండేటువంటి ఎపిడి డిమిస్ నుంచి చేటు పోలుతున్నాయి ఇవన్నీ అంటే సో వీటిని శుక్రనాళాలు శుక్రనాళాలు లేదా శుక్ర వాహికలు అని చెప్పడం జరుగుతుంది సో శుక్రనాళాలు శుక్రనాళాల నుంచి వచ్చిన తర్వాత ఈ శుక్రనాళం అనేది ఎట్లా మారుతుంది స్ఖలననాళంగా మారుతుంది స్ఖలననాళం సో రెండు స్ఖలన నాళాలు కలిసి మళ్ళీ ఇక్కడ ఏం తయారవుతాయని చెప్పాను మనం ప్రసేకం తయారు కావడం జరుగుతుంది ప్రసేకం సో ఇది శుక్ర కణాల యొక్క ప్రయాణించేటువంటి మార్గం అన్నట్టు ఓకేనా సో ఏమేమి ఉన్నాయి మనకు శుక్రోత్పాదకణాళికలు శుక్రనాళికలు ఎపిడమిస్ శుక్రనాళాలు స్ఖలన నాళాలు నెక్స్ట్ ప్రసేకం సో ఇది చాలా ఈజీ బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇవన్నీ కూడా ఇటువైపు ఏ రకంగానైతే అమరి ఉండడం జరుగుతుందో సో ఇంకోవైపు కూడా అదే రకమైనటువంటి అమరిక అనేది ఉంటుంది సో శుక్ర కణాలనేవి దేహం బయట ఉండేటువంటి ముష్కాలలో తయారవుతాయి ఎందుకంటే సో దేహ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనకు ఈ శుక్ర కణాలు అనేవి తయారవుతావు కాబట్టి సో ఇవి ముష్కకోణిలో ఉండేటువంటి ముష్కాలలో ఉండేటువంటి శుక్రోత్పాదక నాలికలో తయారవుతాయి సో ఇది స్టూడెంట్స్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి భాగాలు అదేవిధంగా శుక్ర కణాల యొక్క ప్రయాణ మార్గం మరిన్ని వీడియోల కోసం శోధన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ